తెలంగాణ రాష్ట్ర ఉత్తర దశాబ్ది ఉత్సవాల భాగంగా నేడు భూపాలపల్లి మండలం కొంపల్లి గ్రామంలో రైతు దినోత్సవ వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు భూపాలపల్లి శాసనసభ సభ్యుడు గంటా వెంకటరమణ ఆర్టీ. ఈ కార్యక్రమంలో ముందుగా 20 లక్షల రూపాయలతో నిర్మించిన హెల్త్ సబ్ సెంటర్ భవనం మరియు 22 లక్షల రూపాయలతో నిర్మించిన రైతు వేదిక భవనం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో గంటా మాట్లాడారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు మనం తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నది 10 సంవత్సరాలు అడుగుపెడుతున్న నేపథ్యంలో మనం తెలంగాణ రాకముందు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మనం సాధించుకున్న పురోగతిని ప్రజలందరినీ మమేకం చేసుకుంటూ తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది వేడుకలను ఘనంగా జరుపుకోవాలని కోరారు. దాదాపు 21 రోజుల కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. సమైక్య రాష్ట్రంలో నిర్లక్ష్యంగా పడ్డదో ఆ రంగాన్ని గుర్తించి గౌరవ ముఖ్యమంత్రి గారు ఎప్పుడైతే పదవి బాధ్యతలు స్వీకరించకంటే ముందే ఒక అధ్యయనం చేసి ఆ రంగానికి సంబంధించినటువంటి మేలు చేయాలనేటువంటి సత్సంకల్పంతో నిర్ణయాల వల్ల ఈరోజు సమైక్య రాష్ట్రంలో రైతు ఆత్మహత్యలు నిత్య కలుగుతూ రైతులు ఒక రకమైనటువంటి నిరాశ విస్మయాలు ఆలోచన మనం చూస్తాం. ఎప్పుడైతే తెలంగాణ రాష్ట్రం సాధించుకునేటప్పుడు